Yatvat priyam tadiha punyam apunyam anyat. Nanyatayor bhavati lakshana matra jadu. Kanaka ee reetiga paramatma kosamani annitini vidichipettina mahanubhavudu kanaka. Ayanaku mokshanni ichadu. Vastunaru Rama Lakshmanulu iruvuru. Lakshmana kondaru duradrushta jatakulu untaru. వాళ్ళ దగ్గరికి ఎవళ్ళైనా వస్తే వాళ్ళకు కూడా కష్టాలు వచ్చేస్తాయిరా. నేను అలాంటి దురదృష్ట జాతకుణ్ణి. ఈదృశీయం మహాలక్ష్మీ నిర్దహేదపి పావకం. ఒకవేళ అగ్నిహోత్రాన్ని నా ప్రక్కన పెడితే ఆ అగ్నిహోత్రాన్ని కూడా తగలబెట్టేసేటంతటి దౌర్భాగ్యం నాది. ఎందుచేత రాజ్యాత్ భ్రంశః. రాజ్య పరిపాలన అంటే ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించు. రాజ్యం పరిపాలించే సమయంలో రాజ్యం పోయింది, ఆ ముహూర్తానికే అడవికి రావాల్సి వచ్చింది. వనేవాస అడవిలో ఉండాల్సి వచ్చింది. పోనీ అది ఎక్కడైనా మరో ఊళ్ళో పొరుగుళ్ళో ఉండడానికి అవకాశం ఉందా? లేదు. అడవులలో తిరగాలని నియమం కనుక వనేవాస. ఇలా ఉండగా సీతమ్మ కాస్త అపహరింపబడింది. ఈ దుఃఖంతో ఉండగా ద్విజో హత. ఇప్పుడు నన్ను ప్రేమించే మా నాన్నగారిలా చూసుకునే జటాయు మరణించాడు. ఈదృశీయం మహాలక్ష్మీ నిర్దహేదపి పావకం. చూసావరా అంత దురదృష్టమో అని బాధపడుతున్నాడు రామచంద్రుడు. ఏమిటి ఆయన మాటలలో భావాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏమంటాడు? రాజ్యాద్భరంశ. రాజ్యం పోయింది. అసలు ఎప్పుడైనా నేను రాజ్యం మీద వ్యామోహాన్ని కలిగి ఉన్నానరా? కానీ మా అమ్మగారు నా కొడుకు రాజైతే బాగుండును అని ఆశపడింది. అయోధ్య ప్రజలు నాసం అకామయత మేదిని అంటాడు వాల్మీకి మహర్షి. భూమి అంటే భూలోకంలో ఉండే జనులందరూ రామచంద్రుణ్ణి లోకనాథోపమం రామం అని, లోకనాథుడైన రామచంద్రుణ్ణి నాథుడుగా కోరుకున్నారు. కానీ వాళ్ళ కోరిక తీరిందా? ఎందుకని? నేను రాజు కావాలనుకున్నారు కనుక వాళ్ళకి పాపం ఆనందం కలగలేదు కనుక రాజ్యాద్భరంశు. పోనీ నాతో వెనకాతల సీతమ్మ ఉంది, లక్ష్మణుడు ఉన్నాడు. వీళ్ళెవరైనా సుఖపడడానికి ఏదైనా ఊరో నగరమో ఏదైనా మరో నగరమో ఏదైనా ఉందా? వీరు లేదు. అడవులలోనే తిరగవలను నియమం వనేవాస. ఏదో బతుకుతున్నాం, ఆనందంగానే ఉన్నాం. అరణ్యంలో కూడా నాకు పితృ ఆనందండి అంత ఏదో అందంగా చెప్పుకుంటాడు రాముడు. మా నాన్నగారి కోరిక తీర్చాను, నీతో కలిసి ఆనందంగా విహరిస్తున్నాను, రెండు లాభాలు వచ్చాయి నాకు ఈ వనవాసం వలన అని ఆనందించే సమయంలో సీతాదేవి అపహరింపబడింది. ప్రాణాధికురాలైన ఈ దుఃఖంలో ఉండగా ద్విజో నష్ట. ఇప్పుడు ఈ జటాయువు మరణించాడు. ఇదిరా నా దౌర్భాగ్యపు స్థితి అని బాధపడుతూ వస్తున్నారు వీళ్ళు. అలా వచ్చేటటువంటి సమయంలో దారిలో రామచంద్రుడికి చాలా కోపం వచ్చింది. ఈ నదికి ఎన్ని పూజలు చేసాము నేను మా ఆవిడ, పాపం ఆవిడ పూజలు చేసుకుంది ఈ నదులకు. ఒక్క నది ఏమైనా సహాయం చేసిందా? ఒక పర్వతం ఏమైనా సహాయం చేసిందా? ఇప్పుడు కనుక మా సీతమ్మను తీసుకుని వచ్చి అప్పచెప్పకపోతే జగత్ ససైలం పరివర్తయామ్యహం, బాణం ఎక్కుపెట్టి మొత్తం లోకాన్ని తలక్రిందులు చేసి పారేస్తాను నేను అన్నాడు రామచంద్రుడు. ఇది చూచిన లక్ష్మణస్వామి పరిగెత్తుకుని, అందుకనే ఎప్పుడూ పరమాత్మ దగ్గర ఆచార్యుడైన ఎప్పుడు ఎందుకుంటాడండి, మరి పరమాత్మని సాంత్వన పరచాలి, లేకపోతే లోకమంతా నశించిపోతుంది కనుక. రామచంద్ర, నీలాంటి వాడు ఇలా అనవచ్చునా? ఎవడో ఒక నీచుడైనటువంటి వాడు చేసిన చేష్ట, దానికోసమని లోకాన్ని అంతా ఏ పాపం ఎరుగని లోకాన్ని దండిస్తానంటే ఇది న్యాయమా? మనమే అల్పులమా? వెళతాం, సీతమ్మను సాధించుకుంటాం, అపహరించిన వాడిని సంహరిస్తాం. నువ్వు ధైర్యంగా ఉండాలి, కానీ ఇట్లా అనవచ్చునా అని మళ్ళా అన్నగారిని కొంచెం ఊరడించి ఆ కోపాన్ని ఉపశమింపజేస్తాడు లక్ష్మణస్వామి. ఇలా వస్తుంటే ధను కబంధుడు, కబంధుడు అనేవాడు ఒకడు దారిలో తారసిల్లు. ఎలా ఉన్నాడు వాడు? వాడికి ఈ బుర్ర కాస్త ఈ లోపలికి దిగిపోయింది. ఎందుకని అంటే వాడు చాలా అందగట్ట, అందంగా ఉండేవాడు. కోపంతో ఒకసారి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు అందగాడివా, నేను అందగాడినా, నాతో యుద్ధం చేయను అంటే ఇంద్రుడికి కోపం వచ్చి వజ్రాయుధంతో ఓ మొట్టుకాయ కొట్టాడు. ఆ మొట్టుకాయ కొట్టేటప్పటికి ఏమైంది? ఆ తల కాస్త దిగిపోయింది. దిగిపోయిన తర్వాత అయ్యో అయ్యో తల లేకపోతే ఏం తింటాను ఏం చూస్తానంటే అన్నీ అక్కడి నుంచే కనబడతాయి, అక్కడి నుంచే తింటావులే అన్నాడు. పొట్టలోనే నోరు పెట్టాడు వాడికి.
వాడు కుదించుకుని ఆ వజ్రంతో కొట్టేటు పడిపోయాడు కింద, కదలలేడు వాడు. ఏమండి ఇప్పుడు ఎవరైనా నేను నీకు ఆహారం అవుతాను నా దగ్గరికి వస్తారా? మరి ఎలాగండి ఆహారం సంపాదించుకోవాలంటే, నీ చేతులు ఎంత పొడిగైనా వెళ్తాయిలే అని వరం ఇచ్చాడు. కనుక ఇప్పుడు వీడు రామలక్ష్మణులు ఇరువురు పెడుతుంటే వాడిద్దరిని రెండు చేతులతో పట్టుకున్నాడు, దగ్గరికి లాక్కున్నాడు. చూచారు ఏమిట్రా లక్ష్మణ ఇలా అయింది అనుకుని వాడి యొక్క బాహువులను ఖండించారు. ఒక చేతిని లక్ష్మణస్వామి, ఒక చేతిని రామచంద్రుడు ఖండించారు. ఖండించిన తర్వాత వాడు కూడా శాప విమోచనం కోసం చూస్తున్నవాడు. అయ్యా మీరు ఇలా సగం సగం చేతులు నరికేసి వెళ్ళిపోకండి, నన్ను ఏదో పూర్తిగా సంహరించండి, మీరు సంహరిస్తే కానీ శాప విమోచనం కాదు. శాప విమోచనం అయితే తప్ప మళ్ళీ నా శరీరం నా తెలివితేటలు నా శక్తులు నాకు రావు, అవి వస్తే మీకేదైనా ఓ మంచి మాట చెప్తాను, నేను ఉపకారం చేస్తాను అన్నాడు. సరే అతడిని సంహరించిన తర్వాత అందులోంచి ఆ జీవుడు ధను పైకి లేచాడు. దివ్యమైన విమానంలోకి వెళ్ళి రామచంద్ర సుగ్రీవుడు అనేటటువంటి ఆయన ధర్మాత్ముడు ఉన్నాడు, ఆయనతో సఖ్యం చేసుకో, ఇక్కడ నుంచి ఋష్యముఖంకేసి వెళ్ళు, వెళ్ళి ఆయనతో సఖ్యము చేసుకో, నీకు శ్రేయస్సు కలుగుతుంది. అలాగే శ్రమణీం ధర్మ నిపుణాం అభిగచ్చేతి రాఘవ, అలాగే శ్రమణి అనేటటువంటి ఒక ఆవిడ చిరజీవిని కాదుష్ట చిరజీవిని చాలా వయసైపోయిన ఆవిడ, ఆవిడ దగ్గరకు వెళ్ళు అని చెప్పి ఈ కబంధుడు వెళ్ళిపోయాడు, ధను వెళ్ళిపోయాడు. ఇప్పుడు స్వామి వెతుక్కుంటూ వస్తున్నాడు శబరి దగ్గర. వచ్చాడు రామచంద్రస్వామి, శబరిని చూచాడు. ఇక్కడ ఆరణ్యకాండ చివరి ఘట్టం, ఆరంభఘట్టం చివరి ఘట్టం. ఆరంభఘట్టంలో శరభంగ మోక్షం, చివరి ఘట్టంలో శబరి మోక్షం. ఆరంభఘట్టంలో మోక్షం ఇచ్చినవాడు పరమాత్మ, శబరి ఘట్టంలో మోక్షం ఇచ్చినది పరమాత్మ కాదు. అవంధ్య మహిమము నిజన భజన ముషిత హృదయ కలుష శబరి మోక్ష సాక్షిభూత అంటారు వేదాంత దేశములు. శబరి యొక్క మోక్షమునకు రామచంద్రుడు సాక్షి మాత్రమే, రామచంద్రుడు మోక్షం ఇవ్వలేదు శబరికి. ఇంచేత పాదమూలం గమిష్యామి యానహం పర్యచారీషం అని ఆచార్య కటాక్షంతో తాను పరమపదానికి వెళ్ళిపోయింది. కేవలం రామచంద్రుడు సాక్షి మాత్రమే. అంటే చరమపర్వ నిష్ఠురాలు ప్రథమ పర్వంతో ఆరంభం, చరమపర్వంతో కదా ముగింపు. కనుక అరణ్యకాండ చరమపర్వంతో ముగిస్తుంది. ప్రథమ పర్వంలో ఉన్నవాడికి చరమపర్వంలో ఉన్నాడు తేడా ఏమిటి? రామచంద్రుడు శబరిని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళాడు ఈయన శబరి కోసమని. రామచంద్రుడు రాగానే చూచింది ఆవిడ, ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. కచ్చిత్తే గురు శుశ్రూష సఫల చారుభాషిణి, అమ్మా మీ గురువుల దగ్గర నువ్వు చేసిన సేవ నువ్వు వెళ్ళిన విషయములు నీకు సఫలమయ్యాయా అని అడిగాడు ఆవిడ. అంటే అడగడమే అవతలి వాళ్ళ యోగ్యతను బట్టి ప్రశ్న ఉంటుంది, బాగున్నావా ఒంట్లో బాగుంటుందా అని అడుగుతారా? మామూలుగా లోకంలో ఎలా అడగాలండి? అడగడంలో కూడా పద్ధతులు ఉన్నాయి. శ్రీమద్ భాగవతంలో పృథు చక్రవర్తి చెప్తారు ఏమని అడగాలి పెద్దలు ఎవడైనా కనబడినప్పుడు, బాగున్నారా అని అడగకూడదు. మరి ఆయన అడుగుతాడు మేం బాగున్నావా? సనత్కుమారుడు వస్తాడు ఆయన దగ్గరికి, ఏమడిగాడు పృథు చక్రవర్తి? అయ్యా మేము బాగున్నామా అని. అంటే సనత్కుమారుడు ఆశ్చర్యపోయి ఏమయ్యా ఇంతకాలం ఎవడని చూసినా ఏమండి బాగున్నారా అని పలకరించడమే కానీ మేం బాగున్నామా అని అడుగుతావేంటయ్యా? అవునండి. సరే మిమ్మల్ని బాగున్నారా అని అడగడం ఏమిటండి? మీరు ఎప్పుడు బాగుంటారు, ఎందుకని మీకేం సాంసారికములైన ఈ వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు, ఎప్పుడు పరమాత్మ ధ్యానమే కనుక మీరెప్పుడు బాగుంటారు. కానీ మేమే ఈ సంసారంలో ఉన్నాం కనుక పరమాత్మని పొందే మార్గంలోనే నడుస్తున్నామా లేదా దానికి విఘాతకంగా ఉండేటటువంటి పద్ధతులలో నడుస్తున్నాము? మీలాంటి పెద్దలు చెప్పి మమ్మల్ని శిక్షించాలి, ఇది తప్పయ్యా ఇలా నడుచుకోవయ్యా అని చెప్పాలండి అంట. కనుక కుశల ప్రశ్న అంటే మన పూర్వాచార్యులు ఎవరైనా ఒకరికి ఒకరు ఎదురయ్యినప్పుడు వారి ప్రశ్న ఎలా ఉండేది కుశల ప్రశ్నము అంటే, ఎవరు అడిగేవారట వారు, జ్ఞానం పెరిగి శరీరం తరిగిందా ఉడల్ కురైందదా, జ్ఞానం వలరిందదా జ్ఞానం పెరిగిందా శరీరం తగ్గిందా, ఇదిట కుశల ప్రశ్న.
ఎందుకని ఈ శరీరం మీద వ్యామోహం ఉన్న కొద్దీ అది తిని పెంచుకొని ఇది తిని పెంచుకొని ఈ శరీరం పెరుగుతూ ఉంటుంది మనకి. ఈ శరీరం లోపల ఉన్న ఆత్మ లోపల అంతర్యామిగా ఉన్న పరమాత్మ ధ్యానమందు దృష్టి పెరిగిన కొద్దీ ఈ శరీరానికి సంబంధించిన వాటి మీద ఆహార వ్యవహారముల మీద దృష్టి తరుగుతుంది. కనుక శరీరం తరగాలి, జ్ఞానం పెరగాలి, ఇది పెద్దవాళ్ళు అడిగే ప్రశ్న కదా. అలాగే ఈయన కూడా అందంగా అడుగుతాడండి శబరిని, నీ గురు శుశ్రూష సఫలమయ్యిందా అని. రామాయణంలో రామచంద్రుడు భరతుడిని ఓ అందమైన ప్రశ్న అడుగుతాడు. ఇదే ఏ మార్పు లేదు, ఇదే మాటలని మహాభారతంలో ధర్మరాజుని నారద మహర్షి అడుగుతాడు. కచ్చిత్తే సఫలాదారాహ, కచ్చిత్తే సఫలం ధనం, కచ్చిత్తే సఫలం శృతం. నాయన వేదములు సఫలమయ్యాయా, భార్యలు సఫలమయ్యారా, భార్య సఫలమయ్యిందా, శృతం సఫలమయ్యిందా, కచ్చిత్తే సఫలం ధనం, ధనం సఫలమయ్యిందా. ఏమిటి ప్రశ్నకు అర్థం ఏంటండి? సఫలం అవడం అంటే ఏమిటి? పాపం ధర్మరాజు గారికి అర్థం కాలేదు. అయ్యా మీరేదో ప్రశ్న అడిగారండి, నాకు బోధపడలేదండి అన్నాడు ఈయన. అంటే నాయన వేదము సఫలం అవడం అంటే ఊరకనే వేదాన్ని వల్లిస్తే సరిపోదు, ఆ వేదములలో చెప్పబడినటువంటి రీతిగా ఉండాలి, ఉంటే వేదము సఫలమైనట్లు. ఖచ్చితే సఫలం శృతం, వింటే సరిపోదు, విన్న రీతిగా వ్రతములను వాటిని పాటిస్తే విన్నందుకు ప్రయోజనము. భార్య కలిగి ఉండడం అంటే రతిపుత్ర ఫలాధారాహ అని. మళ్ళా తర్వాత వంశం పెరగాలి, నిన్ను ఆనందంగా ఉంచగలగాలి, అలా ఉంటే. ధనము సఫలం అవడం అంటే దత్త భుక్త ఫలం ధనం. ఎవరికైనా ఏదైనా సత్కార్యక్రమానికి ఇవ్వాలనుకుంటే ఇవ్వగలగాలి. అలా ఇవ్వకపోతే నువ్వు కేవలము ధర్మకర్తవు మాత్రమే, నీకు ఎలాంటి అధికారం లేదు, అలా చూస్తూ ఊరుకోవడమే అని అర్థము. అలా అనుభవించాలి. అనుభవించకపోతే అది కొడుకు కోసమో మనవడి కోసమో దాచింది తప్ప నీకు ఎలాంటి అధికారం దాని మీద లేదని అర్థం. ఎందుకని వీడు ఇలా దాస్తాడు, 2000 కాగితం పట్టుకొచ్చి దాచాడు అనుకోండి, వాడు కట్టలు కట్టలు తీస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడికి తెలియదు కదా ఈ కష్టం ఏదో. వీడేమో గుండెలు బాదుకుంటూ ఉంటాడు, ఒరే ఒరే ఎంత కష్టపడి సంపాదించానో తెలుసురా అని. అంటే మీ నాన్న దరిద్రుడు కనుక నువ్వు కష్టపడ్డావు, మా నాన్న ధనవంతుడు కనుక నేను ఖర్చు పెట్టుకుంటాను పో అంటాడు వాడు. కనుక ఇలా సఫలమవ్వడం అంటే మీ ఆచార్యుల యొక్క సేవ సఫలమవ్వడం అంటే. ఎందుకు ఆచార్యుల సేవ? మంచి జ్ఞానాన్ని కలిగి ముక్తిని పొందడం, ఆచార్యులను ఆశ్రయించడం వలన ఫలం. అది నీకు చిక్కిందా అడిగాడు ఆయన. అంటే ఈవిడ సమాధానం చెప్తుంది రామచంద్రునికి. ఎంత గొప్ప విందు చేసిందండి శబరి. రామచంద్రుడికి ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళు ఆదిలో శరభంగుడు, ఇంకా అయోధ్యాకాండలో గుహుడు, మునులు 10 సంవత్సరాలు వాళ్ళ ఆశ్రమాలలో పెట్టుకున్న మహర్షులు, చివర ఆతిథ్యం ఇచ్చిన ఆవిడ శబరి. ఈ ఆతిథ్యములలో తేడా, గుహుడు చేసిన ఆతిథ్యం తండ్రి ఇచ్చిన ఆతిథ్యం లాంటిది, మహర్షులు చేసిన ఆతిథ్యం దైవానికి భక్తులు ఇచ్చిన ఆతిథ్యం లాంటిది, శబరి చేసిన ఆతిథ్యం కొడుక్కి తల్లి ఇచ్చిన ఆతిథ్యం లాంటిది. ఎంత ప్రేమ! శరభంగుడికి మోక్షం కావాలి, రామచంద్రుడితో ఏం లాభం లేదు శబరికి, రామచంద్రుని ఏం వరం కోరుకోవలసిన అవసరం లేదు. తల్లి భోజనం పెడితే అలా పెడుతుంది, ఈ కొడుకు తింటే చాలనుకుని పెడుతుంది తప్ప వీడిదో రేపు ఏదో పెద్దవాడైపోయి నన్ను ఉద్ధరించేసి నాకు ఎలాగో పెళ్ళైంది రాదు, వీడు భార్యకి ఇస్తాడు కానీ తల్లికి ఇస్తాడు ఏంటి ఇవ్వడు. కనుక అదేవి వీడేదో చేస్తాడని కాదు, వాడు తిననంటే ఒరే నాయన 1 రూపాయి ఇస్తాను తినరా అని బతిమాలి వాడు తింటే ఇవిడు కడుపు నిండుతుంది. అంటే తాను ఏ ఫలమును అపేక్షించకుండా విందు చేసేది తల్లి. శబరికి ఇప్పుడు మోక్షం రాముడు ఇవ్వాల్సిన అవసరం ఉందా? లేదు. అయినా రామచంద్రునికి విందు చేసినటువంటి ఆవిడ శబరి. ఇది శబరి యొక్క గొప్పతనం. కనుకనే రామచంద్రుడికి ఇలాంటి వాళ్ళు దొరకడం కష్టం. ప్రథమ పర్వ నిష్ఠులు దొరుకుతారు, భగవంతుడిని కొలిచేవాళ్ళు దొరుకుతారు. ఎందుకని ఖచ్చితంగా భగవంతుడు మనకంటే వేరుగా నెత్తి మీద కిరీటంతో 4 చేతులతో శంఖం చక్రం పట్టుకుని మనకంటే వేరుపాటుతనంతో విలక్షణంగా కనిపిస్తాడు కనుక నమస్కారం పెడతాడు. ఆచార్యులు మనలాగే కనిపిస్తూ ఉంటారు కనుక వారి యందు దైవభావన కలగడం అనేది చాలా కష్టం. కనుక అలాంటి వారి యందు దైవభావన కలిగిన ఆమె శబరి. ఇలాంటి వాడు దొరకరు రామచంద్రునికి, అలభ్య లాభం.
కనుకనే ఈమె ఈ రామచంద్రుని గురించి ఆలోచించి ఏం చెప్తారండి, భిల్లాంగనాదంత పీడిత ఫలభుక్తి హేయమై తోచలేదింత నీకు. ఆవిడ పళ్ళు కొరికి పెట్టింది. ఆవిడ మతంగ మహర్షి శిష్యుల శిష్యురాలు, కొంచెం వాళ్ళని వాళ్ళ వెనకాతల పరిచర్యలు చేసిన ఆవిడే. అంచేత ఎంత భగవంతుడైనా ఎంత ప్రేమనా మరీ ఎంగిల్ చేసి పెట్టేసేంత సంస్కారం లేని ఆవిడ కాదు. కానీ పండ్లను కొరికింది. ఎలా కొరికింది ఆవిడ? ఆవిడకి అనుమానం, సీతమ్మను అపహరించిన తరువాత ఈ రాముని ప్రవృత్తి ఏమిటో తెలుసుకోవాలి. ఏం చేస్తున్నాడు రామచంద్రుడు సీతమ్మను మళ్ళా తీసుకెళ్ళడం కోసమని ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాడా? అది తెలుసుకోవడం కోసమని 8 మందిని తన సైనికులను అక్కడ పెట్టాడు, రామచంద్రుని యొక్క ఆనుపానులు తెలుసుకోవడం కోసమని. మరి ప్రకృతి ప్రభావం, భూమి రాపో అనలో వాయు ఖమ్ మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్నా ప్రకృతి రష్టథ అన్నాడు కదా భగవంతుడు. కనుక ఎప్పుడూ మనని ప్రకృతి గమనిస్తూనే ఉంటుంది. ఎప్పుడు వీడు దొరుకుతాడా, ఎప్పుడు మనం లాగేసి పెడేద్దామా అని. అలా ఈ రామచంద్రుడు అడవిలో తిరుగుతున్నాడని తెలిసి, ఒకవేళ ఆ రావణాసురుడు ఈ పళ్ళకు కూడా ఏమైనా విషమెక్కేలా చేశాడేమో, కనుక రామచంద్రుడికి విందు చేసినప్పుడు జాగ్రత్తగా చూడాలి. ఎలా, ఆ కొమ్మని ఉండే పండు తాను కొరికి చూచి విషం లేదు బాగున్నాయి పండ్లు అనుకున్న తర్వాత అలాంటి పండ్లన్నీ తీసుకుని వచ్చి సేకరించి ఇచ్చి ఈ పండ్లన్నింటినీ పెట్టింది. రామచంద్రుడు కాసేపు ఆశ్రమం అంతా చూశాడు. మీ గురువుల వైభవం నేను వినడానికి యోగ్యుణ్ణి అనుకుంటే చెప్పమ్మా వింటానన్నాడు పరమాత్మ. అంటే వాళ్ళ ఆచార్యుల వైభవాన్ని భగవానునికి తెలిపింది ఈవిడ. ఇదిగో మా గురువులు స్నానం చేసినటువంటివి 7 కుంటలు. ఏమిటి 7? సప్త సముద్రాలు. మా గురువులు ఆహ్వానించగానే వచ్చాయ్యా చూడు, వాళ్ళు ఆరేసుకున్న బట్టలు చూడు ఇప్పటికీ తడిగా ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడో ఎప్పుడండి రామచంద్రస్వామి చిత్రకూటములోనికి ప్రవేశించుట ఈ మతంగ మహర్షి శిష్యులు పరమపదించుట అప్పుడు వెళ్ళారంటే 13 ఏళ్ళయింది. 13 ఏళ్ల క్రిందట వాళ్ళు వేసిన అగ్నిహోత్రం వాళ్ళు హోమం చేసుకుంటే ఇవాళటికి కూడా ఇంకా ప్రజ్వరిల్లుతూ ఉంది. మధ్యలో నాకు అధికారం లేదు కదా, నేను ఒక పుల్ల కూడా వేయలేదు సుమా రామచంద్ర, మా గురువుల గొప్పతనం అది చూపించింది ఆవిడ. ఏటంటే అర్థం ఏంటి, జలములను చూపించింది. నాట్గాలే నీరాడి తిరుపతి గోదాదే చెప్పింది కదండి 7 స్వాపదేశం. నాట్గాలే నీరాడి అంటే కర్మయోగం, కనుక ఆ కర్మయోగాన్ని చూపిస్తున్నారు వీళ్ళు. సప్త సముద్రములలో మా ఆచార్యులు స్నానం చేసేవారు ఎంత కర్మిష్ఠులో తెలుసున్నవారు. ఇంకా వయస్సు ఉడిగిన తరువాత వాళ్ళు ఎక్కడికి కదలలేరు, కానీ సప్త సముద్రములలో స్నానం చేయరు. ఎలాగా ఆహ్వానిస్తే వీరి ప్రభావానికి ఆ సముద్రములే ఇక్కడికి వచ్చి మా ఆశ్రమంలో ఉన్నాయి. ఇది మా గురువుల ప్రభావం. ఏమిటంటే అర్థం ఏమిటండి, 7 కుంటలంటే అర్థం ఏమిటండి? ఇప్పుడు మనం సప్త సముద్రాల్లోకి వెళ్ళగలమా? మరి పవిత్రత కలగాలంటే మనం కూడా అస్మత్ గురుభ్యో నమః 7 అక్షరాలు. ఈ 7 అక్షరాలు ఒకసారి గవుక్కుని అపచారం జరిగింది అనుకుంటే, అస్మత్ గురుభ్యో నమః అనుకుంటే సప్త సముద్రములలో స్నానం చేసిన పవిత్రత కలుగుతుంది. వాళ్ళ అగ్నిహోత్రం అలా వండుతూ ఉందంటే, నహి జ్ఞానే జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే జ్ఞానాగ్నిహి సర్వకర్మాణి భస్మసాత్కురుతే అర్జున. కనుక జ్ఞానయోగం అనే అగ్నిహోత్రం ఇప్పటికీ ప్రజ్వరిల్లుతోంది చూడు. వస్త్రముఖ్యస్తు అలంకార, వస్త్రములు తడిగా ఉండడం అంటే వస్త్రం అంటే శేషత్వజ్ఞానం. ఆ శేషత్వజ్ఞానం ఇప్పటికీ తడిగా అంటే ఆర్ద్రంగా ఉండడం. శేషత్వం అంటే నాకించిత్ కుర్వత శేషత్వం, పెరుమాళ కైంకర్యం చేయడమే శేషత్వం. అది పెరుమాళ కైంకర్యం చేయడం శేషత్వం అనుకుని చెయ్యకూడదు, చెయ్యకుండా ఉండలేక ప్రీతితో చేయాలి తప్ప. కనుక ఆ ఆర్ద్రత అంటే అదే, ప్రీతితో చేసేటటువంటి కైంకర్యం. మా ఆచార్యులు అలా చేసేవారు. ఆ కైంకర్యం ఇప్పటికీ నేను కొనసాగించేలా చేసి వెళ్ళిపోయారు వాళ్ళు 13 ఏళ్ళు అయినా కూడా. ఇలా వైభవం అంతా చెప్పిన తర్వాత రామచంద్రుడు కూడా ఆశ కలిగినట్టుంది, ఇలాంటి మహానుభావురాలు ప్రసాదం దొరుకుతుందా మనకి అని. రామచంద్ర నా ఆతిథ్యాన్ని స్వీకరించమంది పళ్ళను ఇచ్చి. ఇక్కడ వేదాంత దేశం, భగవతి భరద్వాజే భుక్తి తథా శబరీకరే ప్రభురనుసృతో విశ్వామిత్ర
ప్లవగపతిస్తథా భగవతి భరద్వాజ భుక్తి. భరద్వాజుడి ఇంటి దగ్గర ఆయనిచ్చిన విందు స్వీకరించాడు. ఇవాళ శబరి ఇస్తే శబరి దగ్గర స్వీకరించు. కానీ శబరి కరే అంటారు దేశకుడు. శబరి చేతులతో పండ్లను పెడితే ఆరగించాడు. పెళ్ళై లోకాచార్యుల వారు పెరుమాళ్ శబరి కయ్యాలే అముదు సై నరుడి నారిరే. శబరి చేత్తోటి పండ్లను పెట్టింది. ఎందుకని అలాంటి సంస్కారం కలిగిన వాళ్ళ కరస్పర్శతో పునీతమైన ద్రవ్యం తప్ప వేరొక ద్రవ్యాన్ని పరమాత్మ స్వీకరించడు. ఇంత గొప్ప నిష్ట కలిగినటువంటి వాళ్ళు అంటే ఆచార్యుల ప్రీతి కోసం భగవంతుణ్ణి ప్రేమించు, ఆచార్య ముఖ వికాసం కోసమని పరమాత్మను సేవించడు. అలాంటి సంస్కారం కలిగిన వాళ్ళు దొరకరు గనక ఈవిడ పండ్లను పెడితే, అంటే ఒక కొమ్మను ఉండే పండ్లను రుచి చూచి ఈ పళ్ళల్ని రుచికరంగా ఉంటాయి అనుకుంటే తనకు ఓపిక ఉన్నప్పుడే ఈ పండ్లను తెచ్చి, ఎందుకని రామచంద్రుడు ఎప్పుడొస్తాడో తెలీదు, ఆయన వచ్చేటప్పటికి ఈ మాత్రం ఓపిక కూడా లేకపోతే, కనుక ఓపిక ఉన్నప్పుడే పండ్లను సేకరించి తెచ్చి భద్రపరిచి రామచంద్రుడు రాగానే సమర్పించి. శబరియా పూజిత సమ్యక్ రామో దశరథాత్మజ. వాల్మీకి రామాయణంలో శబరి ఇచ్చిన పండ్లను రామచంద్రుడు ఆరగించినట్లు ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా ఉందండి. ఇదిగో ఇదే ప్రమాణం సంక్షేప రామాయణంలో. శబరియా పూజిత సమ్యక్, సమ్యక్ పూజ. పూజ అనేది సమ్యక్ పూజ ఎప్పుడవుతుంది? సాపాటు అయితే, నివేదనం అయితే ఆ ప్రసాదాన్ని భగవానుడు ఎప్పుడు స్వీకరిస్తాడు? భగవంతుడు ఎదట మనం ఆరగింపబెట్టామండి. మనం చూస్తుండగా ఆయన ఏమైనా తీసుకుని ఓ మెతుకు నోట్లో వేసుకుంటాడా? వేసుకోడు. వేసుకుంటే మనం కూడా పెట్టాం మర్నాడు. అంచేది ముందే మనం తీసేసి ఓ చిన్న గిన్నెతోటి పెట్టుకెడతాం. కనుక పాపం తీసుకోడు ఆయన. మరి ఆ రుచి ఆయనకు తెలుస్తుందా? భగవంతుడికి తెలుస్తుందా అని మన ఇష్టం వచ్చినట్టు పెట్టకూడదు. రసాన్ దాసస్య జిక్వాయ. ఎలా? భక్తుని నాలుక మీద కూర్చుని రుచి చూస్తాడు భగవానుడు. కనుక ఫలాన్ని రుచి చూస్తాడు ఆయన. ఎలా రుచి చూస్తాడు? మనం సమర్పించినటువంటి నైవేద్యాన్ని అంటే భక్తుని నాలుక మీద కూర్చుని రుచి చూస్తాడు ఆయన. అప్పటికీ ఆరాధన పూర్తయినట్లు లెక్క. కనుక పెరుమాళ్ళ ఆరాధన చేసి ఆ ప్రసాదాన్ని, దానికి ఏమిటండి దివ్యమైన తిరునామం? అంతర్యామ్యారాధనము. అసలు మన జీవనమే ఒక యాగం, మన జీవితమే ఒక యజ్ఞం. నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మన జీవనాన్ని ఒక యజ్ఞంలా నడపాలి. యజ్ఞము యజ్ఞము యాగము అని పెద్ద పదాలు అనుకోకరోజు. యజ్ టు వర్షిప్ అని, యజ దేవ పూజాయా, భగవంతుని అర్చించుట. మన శరీరాన్ని మనం కడుక్కున్నాం, దేవాలయమును కడుగుట. ఈ లోపల పరమాత్మ వేయించేసి ఉన్నాడు. దేవాలయాన్ని కడగాల వద్దా? ద్వాదశోర్ధపుండ్రాలను ధరించాం. దేవాలయమునకు ముగ్గులు తీర్చుట తీర్చాలా వద్దా? అలంకరించుకున్నాం, ఆ దేవాలయమును అలంకరించాలా వద్దా? కనుక ఇవన్నీ భగవంతుని యొక్క ఆరాధనలో భాగములు. కనుక అలా భగవానుడు స్వీకరించేది ప్రసాద స్వీకారంతో అప్పుడు అంతర్యామి అర్చనము. మనం అలా నాద్యసనతస్తు యోగోస్తి నచైకాంత మనస్నత. మరి వైరాగ్యం పెరిగి తిండి తిప్పలు మానేశామనుకోండి, కళ్ళల్లోకి ప్రాణాలు వచ్చి ఇంక ఎవళ్ళు ఏం చెప్పినా, బంగారం లాంటి మాట చెప్పినా వినే ఓపిక మనకుండదు నీరసం వచ్చేటప్పుడు. కనుక మరీ నీరసంగా ఉన్న ప్రయోజనం లేదు. పెరుమాళ్ళ కైంకర్యం చెయ్యడానికి ఈ శరీరం సమర్థం కావడానికి ఎంతవరకు ఆహారం అవసరమో అంతవరకు భగవన్ నివేదితమైన ప్రసాదాన్ని స్వీకరించాలి కదా. కనుక దానికి అంతర్యామి ఆరాధనము ప్రసాద స్వీకారమునకు అర్థం పెట్టారు. నైవేద్యం ఉదరే హరే అంటారు శంకరాచార్యుల వారు కూడా. కనుక ఎవరి ఉదరంలో నైవేద్యం ఉంటుందో, ఎవరి సరసున భగవంతుని నిర్మాల్యం ఉంటుందో, సో అచ్యుత అని భగవంతుడితోటి సమానమయ్యా అని. కనుక ఇది భగవంతుని యొక్క ఆరాధన పూర్తవుతుంది. కనుకనే శబరియా పూజిత సమ్యక్ రామో దశరథాత్మజ. శబరి దగ్గర పూర్తిగా రామచంద్రుడు పూజింపబడెను, దశరథాత్మజుడైన రామచంద్రుడు పూజింపబడెను. చక్షుషా తవ సౌమ్యేన పూతాస్మి రఘునందన. రామచంద్ర,
నువ్వు నన్ను కటాక్షించవు. పుండరీకాక్షం నెడునొద్దు శాపమిడుందన్న పన్నమిరే ఆచార్య హృదయ గారు. భగవంతుని కటాక్షం పడితే ఇంకా మన పాపాలు ఉంటాయండి. ఏమైనా ఇంకా నా కర్మరాశి ప్రతిబంధకమైనది, ఈ శరీరంతో ఉండడానికి అవసరమైనది ఉన్నా అది అంతా పోయిందయ్యా రామచంద్ర. ఒక్కసారి నువ్వు అక్కడ నిలబడితే నేను వైకుంఠానికి వెడతానమ్మా, నేను ఇంకా ఏమీ అనలేదు, వైకుంఠం ఇస్తానని. నువ్వు అనక్కర్లేదయ్యా, మా గురువులు నాకు వైకుంఠం ఇచ్చారు. కానీ శబరి పరమాత్మ రామచంద్రుడుగా అవతరించి మన ఆశ్రమం ముందు నుంచి వెడతాడు. వెళ్ళినప్పుడు మనం ఆతిథ్యం ఇవ్వాలి కదా. మరి మేమా తస్య తావదేవచరం యావన్న విమోక్షే అని మాకు పని అయిపోయింది, మేము వెళ్ళిపోవలసిందే వైకుంఠానికి. కనుక మా తరఫున నువ్వుండి రామచంద్రుడికి ఆరాధన చేసిన తర్వాత మా దగ్గరికి వచ్చేది కానీ అని మా ఆచార్యులు అనువదించారు. కనుక నేను ఇక ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను, కొంచెం అలా చూస్తూ ఉండవయ్యా అని వైకుంఠానికి వెళ్ళిపోయింది శబరి. ఎంత ధన్యురాలండి శబరి. కనుకనే ఒక సంప్రదాయాన్ని ఈ లోకానికి అలవాట చేసిన ఆమె శబరి. ఎందుచేత లోకంలో వైదికమైన సంస్కారం లేని వాళ్ళ ఇళ్లలో ఒకళ్ళు ఎవరైనా మరణించారనుకోండి, మృతులైరి మరణించిరి మా నాన్నగారు మరణించిరి ఫలానా రోజున కార్యం అని పూర్వం ఉత్తరాలు రాసేవారు కదండి. ఆ ఉత్తరాల్లో క్షేమం అని ఉండేది కాదు, ఎందుకంటే ఇలాంటి అశుభ వార్తలు ఏమైనా ఉంటే ఆ పోస్ట్ వాడు తేగానే గుమ్మం బయటే ఉండి చదివేసి ఆ చూరులోనో ఎక్కడో కుక్కేసారు ఇంట్లోకి తీసుకొచ్చేవారు కాదు. ఆ రాసినప్పుడు మా నాన్నగారు మరణించిరి, కొంచెం సంస్కారవంతుడు అనుకోండి మా తండ్రి గారు స్వర్గస్థులైరి అని, ఇంకా సంస్కారవంతుడు అనుకోండి మా నాన్నగారు పరమపదించిరి అని, ఇంకా ఒకవేళ ఆయన మహాశిష్యుడు అనుకోండి మా తండ్రి గారు తిరునాడు అలంకరించిరి అని, ఇంకా బాగా సంస్కారవంతుడు అనుకోండి మా తండ్రి గారు ఆచార్య తిరువడిని చేరిరి. ఈ సంప్రదాయాన్ని నేర్పింది ఎవరండి? ఇదిగో శబరి. ఇప్పుడేమంటుంది, పాదమూలం గమిష్యామి యానహం పర్యచారిషం అని శబరి మోక్షంతో అరణ్యకాండ వృత్తాంతం ముగుస్తుంది. శ్రీరామ శరణం మమా.